మలన సాగర్ జలాశయం నుంచి మిషన్ భగీరథ గ్రిడ్ ద్వారా జిల్లాలోని సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గాలకు మిషన్ భగీరథ త్రాగునీరు అందించేందుకు ఇంటెక్విల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని మిషన్ భగీరథ కార్యదర్శి శ్రీమతి స్మిత సబర్వాల్ ఇంజనీర్లను ఆదేశించారు. గురువారం రాత్రి కొండపాక మండలం తిప్పారం గ్రామ శివారు సింగారం గ్రామంలో చేపడుతున్న ఇంటెక్విల్ పనులు, మంగోల్ గ్రామ శివారులో జరుగుతున్న మిషన్ భగీరథ డబ్ల్యూటీపీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుని ప్రస్తుతం త్రవ్వకాల పనులు జరుగుతున్నాయని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని, వచ్చే వేసవి కాలంలో త్రాగునీరు అందించే లక్ష్యంతో పనులు ముమ్మరం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. రోజువారీగా పనుల పురోగతిని సమీక్షించాలని ఇంజనీర్లకు సూచించారు. ఇప్పటి వరకు మిషన్ భగీరథలోని అన్ని స్థాయిలోని ఇంజనీర్లకు హైదరాబాద్ కేంద్రంగా సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, ఇక నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మిషన్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో నిర్వహించనున్నట్లు, ఆ దిశగా వార్షిక క్యాలెండర్ సిద్ధం చేయాలని ఉన్నత అధికారులకు స్మిత సబర్వాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ సిఈ చక్రవర్తి, ఎస్ఈ శ్రీనివాసచారి, ఈఈ రాజయ్య, డిఈ నాగార్జున, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఫోర్ డిస్ట్రిక్ట్స్ ప్లస్ ఇండస్ట్రియల్ కోసంగా మా డిమాండ్ ఉన్న 21 వచ్చాపు కూడా చిన్న ప్లేస్ టూ డేట్స్ కి చాలా ప్రతి